हाय फ्रेंड्स, दिस इज रमना, वेलकम बैक टू माय चैनल। మీకు ఒక సామెత ఉంది, మసిపూస మారడికాయ అంటారు చూసారా? సో ఆ టైప్ లోనే మనకి ఈ మొబైల్ ఒక వేరే మొబైల్ చూపిస్తూ ఈ మొబైల్ అదే కేటగిరీలో అదే డిజైన్ క్వాలిటీ తీసుకొస్తుంటారు, హైలైట్ చేస్తారు, కెమెరా సూపర్ అండ్ డిజైన్ సూపర్, డిస్ప్లే సూపర్ అని చెప్పి మనకి హైలైట్ చేస్తూ ఉంటారు లాంచ్ చేసినప్పుడు కానీ సంథింగ్ మొబైల్ కొన్నప్పుడు కానీ। సో ఈ మొబైల్ కొనే ముందు ఒకసారి ఆలోచించండి, అదే మీకు ఒప్పో కేటన్ 5G అనే మొబైల్। 4G మొబైల్ గుడ్ బానే తీసుకొచ్చారు, బాగుందరా పర్వాలేదు అనుకునే లోపే 5G తీసుకొచ్చారు। ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి ఆకాశం అడిగిపోతుంది, కానీ స్పెక్ చూస్తే మనకి చాలా దారుణంగా ఉంటాయి। ఇట్లా ఏదైనా బాగుంది అనుకున్న ఫీలింగ్ ఒకటి కూడా అనిపించదు అన్నమాట। సో ఏంట్రా ఏంటి ఆ మొబైల్, దాని స్పెక్స్ గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను, స్కిప్ చేయండి మీరు ఎండ్ వరకు చూడండి। ఒకవేళ ఈ మొబైల్ కొన్నారంటే కనుక ఖచ్చితంగా నష్టపోతారు లేదు, దాని గురించి మీకు పూర్తిగా మీకు చెప్తాను। స్కిప్ చేయండి మీరు ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, టాపిక్లోకి వెళ్ళిపోతాను। ఇంకా టాపిక్లోకి వస్తే ఇందులో మెయిన్ హైలైట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు డిస్ప్లే, ఇది మనకి 6.5 ఇంచెస్ హెచ్ డిస్ప్లేతో మాత్రమే వస్తుంది, 90Hz రిఫ్రెష్తో వస్తుంది డిస్ప్లే 90Hz, ఇది మాత్రం మనకి మెన్షన్ చేస్తున్నారు। సో మిగతా ఇది ఫుల్ హెచ్డి ప్లేయర్స్ ఐపీఎస్ ప్యానల్ అని చెప్పి మనకి మెన్షన్ చేయట్లేదు। సో ఒకసారి ఆలోచించండి, ఇది ఓన్లీ మనకి హెచ్ డిస్ప్లేతోనే మాత్రమే వస్తుంది। సో దీని ప్రైస్ చూస్తే మనకి ఎంత ఉందంటే, బేస్ వేరియంట్ లేదు, సింగిల్ వేరియంట్ మాత్రమే 8GB 100GB స్టోరేజ్ మనకి 17,400 పెట్టారనమాట। సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ ఈ విధంగా ఉంటే మీరు ఇష్టపడతారా? సో ఆలోచించండి। ఇక నెక్స్ట్ ఇది హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకి డిజైన్, డిజైన్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ కెమెరా బంప్ చూడండి, ఈ మధ్య వచ్చిన కాలంలో ప్రతి మొబైల్ మనకి ఇదే డిజైన్ క్వాలిటీతో వస్తుంది, గుడ్ బాగానే ఉంది। కానీ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఎప్పుడో మనకి 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన మొబైల్లా కనిపిస్తూ ఉంటుంది, యూనస్తో వస్తుంది ఈ మొబైల్. సో అంత డిజైన్, అంత అమౌంట్ పెట్టిన తర్వాత ఆ డిజైన్ చూసి మనం కొనాలంటే సో ఎలాగో డిజైన్ పరంగా మనకి పోచి వేస్తాము, డిజైన్ కనిపించదు, మనకు కనిపించేది ఫ్రంట్ సైడ్ లుకింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది। సో లుకింగ్ పరంగా చూస్తే మనకి ఓల్డ్ మొబైల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట, సో డిజైన్ అయినా కొంచెం ఫ్రంట్ సైడ్ మార్చాల్సిందే, మార్చలేదు। సో ఇది పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ వీడియో హైలైట్ చేస్తుంది ఏంటంటే మనకి ప్రాసెసర్ అనమాట, ఇది మనకి మేటిక్ ప్రాసెసర్ 810 చిప్సెట్ వస్తుంది, చిప్సెట్ బాగానే ఉంది, సో ప్రైస్ తగ్గట్టు చిప్సెట్ ఏం కాదు, ఇదే ప్రైస్లో మనకి బెస్ట్ ఆఫ్ ప్రాసెసర్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి, అండ్ మనకి ఇదే ప్రాసెసర్ మనకి 12,000-13,000లో మనకి మన ఆఫర్స్లో లాంచ్ వచ్చినాయి అనమాట। సో ఈ ప్రాసెసర్కి అంత పెట్టే అమౌంట్ అండ్ అంత పెట్టే మొబైల్ ఏం కాదు ఈ ప్రాసెసర్, సో ప్రాసెసర్ బాగానే ఉంటుంది కానీ సో గుడ్ ఏం కాదు, కొంచెం బ్యాడ్ అనిపించింది నాకైతే। సో మరి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనకి మంచి ప్రాసెసర్ ఇచ్చి ఉంటే కనుక చాలా చాలా బాగుంది। ఇంకా ర్యామ్ గురించి మాట్లాడితే సింగిల్ వేరియంట్ మాత్రమే 8GB 100GB స్టోరేజ్ మాత్రమే తీసుకొచ్చారు వీళ్ళు, సో ఇదే ఎక్కువ హైలైట్ చేస్తారనమాట, ర్యామ్ స్టోరేజ్ ఎక్కువ హైలైట్ చేసి డిజైన్ ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు। ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తుంది మనకి కెమెరాస్, సో 48 MP ఎఫ్ఎస్ 1.7తో వస్తుంది, 2 MP డెప్త్, అంతే బెస్ట్, రెండు కెమెరాలు ఉంటాయి। సో ఈ రెండు కెమెరాలు బాగా హైలైట్ చేస్తూ ఉంటారు, కొన్ని కొన్ని మోడ్స్ చెప్తూ ఉంటారు, ఆ మోడ్స్ హైలైట్ అని చెప్తూ ఉంటారు, అండ్ నెక్స్ట్ ఏదో చెప్తారనమాట। సో ఈ కెమెరా అంత పర్ఫెక్ట్ ఏం కాదు, బాగానే ఉంటుంది కానీ మరీ ఓవర్గా ఎక్స్ప్రెషన్ పెట్టుకోకండి, కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ సెల్ఫీ 8 MP ఇది నెంబర్ వన్ అనమాట। సో సెల్ఫీ 8 MP ఏంటో, ఇంక ఈ మధ్య కాలంలో ఈ ఇయర్లో మనకి 8 MP సెల్ఫీ అండ్ దాంట్లో మనకి ఆ ప్రైజ్, సో ఫ్రంట్ బ్యాక్ ఎటువంటి 4K లేదు, ఓన్లీ మనకి 1080p రికార్డ్ చేసుకోవచ్చు 30 FPS మాత్రమే, సో మీరే ఆలోచించండి। ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 33 ఛార్జర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు। సో బ్యాటరీ అయితే మనకి 2 డేస్ కన్ఫామ్గా వస్తుంది, అంటే ఒక నార్మల్గా అయితే ఏ గేమ్స్ ఆడగలను, అది గేమ్స్ ఆడతాను, కెమెరాస్ చేస్తాను, డే టు డే యూజ్ చేస్తాను అంటే 1 డే కన్ఫామ్గా వస్తుంది। సో దీని ప్రైస్ చూస్తే మనకి 8GB 100GB స్టోరేజ్ మనకి 17,400 తీసుకొచ్చారు, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్త్ అంటారా? సో మీరే ఆలోచించండి, ఇది మనకి ఆన్లైన్ అవైలబుల్గా ఉంటుంది, ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్ ఎవరు కొనరనుకోండి, ఇది పక్కన పెట్టని విషయం, అండ్ ఆఫ్లైన్ చూస్తే కనుక చాలామంది సో తెలియదు ఒప్పో బ్రాండ్, ఈ బ్రాండ్ చూసి అన్ని మంచి మొబైల్సే అనుకుంటారు, ఒప్పులను ది బెస్ట్ మొబైల్ చాలా చాలా ఉన్నాయి, కానీ వాటి చూసి ఇదేం కొనవసరం లేదు, మీరు ఆలోచించండి। సో ఈ మొబైల్ కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు మిమ్మల్ని అడిగారు అనుకోండి ఈ మొబైల్ కొనాలా లేదని, వాళ్ళు కూడా చెప్పండి అరే ఈ మొబైల్ ఇది ఉంది ఇది లేదు, సో నీకు ఆలోచించు దేని పరంగా కొంటామని చెప్పి ఒకసారి ఆలోచించండి,
ఆలోచించిన తర్వాత ఈ మొబైల్ కొనండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి మొబైల్ కొనని అడుగుతున్నాడు, అప్పుడు నాకు మీద ఈ వీడియో మీద ఒక వీడియో చేయాలనిపించింది ఈ మొబైల్ మీద, అందుకే నేను వీడియో చేశాను. ఓకే సీరియస్ టాపిక్ ఇదనమాట. సో మీకు ఎంతో కొంత అవగాహన వచ్చిందనుకుంటున్నాను. సో ఈ మొబైల్ వర్త్ లేదా మిమ్మల్ని అడుగుతున్నా కింద క్వశ్చన్ మార్క్. సో మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, వర్త్ అంటే దేని పరంగా వర్త్, వర్త్ కాదంటే దేని పరంగా వర్త్ కాదు, ఒకసారి ఆలోచించండి. ఓకేనా, కామెంట్ కూడా చేయండి. ఇంక ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.